హైదరాబాద్ ప్రజల యొక్క దాహార్తిని తీర్చడానికి 100 సంవత్సరాల ముందు నిజాం నవాబ్ గారు నిర్మించి దాదాపుగా 20 లక్షల జనాభాకు తాగడానికి నీళ్ళను అందిస్తున్న గండిపేటకు ఏవైతే వర్ష అదే విధంగా చెరువుల నుంచి నీళ్ళు వెళ్తాయో ఆ నాలను పూర్తి చేసి దాదాపుగా 50 ఫీట్ల వెడల్పున కేటీఆర్ గారు ఒక పెద్ద రోడ్ వేసుకొని ఆ విలాసవంతమైన ఫామ్ హౌస్ కి దారిని ఏర్పాటు చేసుకున్నాడు ఇక్కడ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ 111జీఓ ఉల్లంఘననే కాకుండా ఏదైతే వాటర్ బాడీస్ ను ప్రొటెక్ట్ చేయాలనో వాటిని కూడా నిబంధనలను ఉల్లంఘించి కేటీఆర్ గారు అక్కడ భవంతి నిర్మించుకున్నాడు కాబట్టి గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన జీఓ 111 ను అమలు చేయాల్సిన బాధ్యత ఉన్న కేటీఆర్ గారే జీవోను ఆయనకు నచ్చనోళ్ళకు ఒక రకంగా నచ్చనోళ్ళకి ఇంకొక రకంగా వాటిని అమలు చేస్తున్నారు కాబట్టి నువ్వే స్వయంగా నిబంధనలు ఉల్లంఘించి నిర్మాణం చేసినావు కాబట్టి దీని మీద చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినాం ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేసినాం వాడి పెరచవిన పెట్టిను మమ్మల్ని కేసులలో పెట్టిను రేవంత్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి ఆయన జీవితం ఆయన చరిత్ర ఆయన చీకట్టుకున్న అందరికీ కూడా తెలుసు గతంలో నేనే స్వయంగా ప్రెస్ మీట్ లో నేను అడిగిన మాటలని ఇప్పటిదాకా ఆయన స్పందించలే గోపన్పల్లిలో దళితుల భూములకు సంబంధించి అక్రమంగా ఆయన కబ్జా చేసి వాళ్ళని కొట్టించి అన్యాయం చేస్తే ఏందయ్య రేవంత్ రెడ్డి దళితులకు ఇట్లా అన్యాయం చేస్తున్నావు ఇది ధర్మమేనా నీకు ఒక ఎంపీ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి పద్ధతేనా అని చెప్పి మాట్లాడితే ఇప్పటి వరకు ఆ అంశం మీద ఆయన స్పందించడం మాట్లాడు ఓటుకు నోటు కేసులో అడ్డంగా నోట్ల కట్టలతో దొరికిపోయి జైల్లో చిప్పకూడు తినొచ్చి బయటకు వచ్చి ఇప్పుడు పెద్ద సత్యవంతులు లెక్క నీతి మంత్రులు లెక్క పోజులు కొడతాడు ఆ విషయంపై నిన్నడే మాట్లాడు ఇంతసేపటికి ఎదుటి వాళ్ళ మీద బురద జల్లడం ఇక దొంగే దొంగ 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 అని అరవడం ద్వారా ప్రజల దృష్టిని మరల్చేటటువంటి ఒక చిల్లర ప్రయత్నం తప్ప ఇంకోటి ఏది ఆయన దగ్గర కనబడదు వట్టినాగులపల్లిలో సర్వే నెంబర్ 66/E/2 ఈ కాపీలన్నీ నేను మీకు మీడియా మిత్రులకు ఇస్తాను అన్ని కాపీలు ఉన్నాయి దీంట్లో రేవంత్ రెడ్డి గారి పేరు మీద అదేవిధంగా 66/E/6 వాళ్ళ బ్రదర్ ఇన్లా ఎస్ జయప్రకాష్ రెడ్డి గారి పేరు మీద ఉన్నటువంటి భూమిలో అక్కడ ఉన్నటువంటి సర్వే నెంబర్ వట్టినాగులపల్లిలో 111జీఓ పరిధిలోకి వచ్చేటటువంటి చోట అక్రమంగా రేవంత్ రెడ్డి పేరు మీద వాళ్ళ బ్రదర్ ఇన్లా జయప్రకాష్ రెడ్డి పేరు మీద వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళ బంధువులు బినామీల పేర్ల మీద ఉన్నటువంటి ఆ మొత్తం భూమిలో 66 వాళ్ళు కడుతున్నటువంటి ఈ అక్రమ కట్టడం ఇవాళ నేను సూటి అడుగుతా ఉన్నా ఈ వివరాలు నేను మీడియా ద్వారా తెలంగాణ ప్రజల ముందు బయటపెట్టిన తక్షణం రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి ఏదో తప్పించుకుందామంటే మసిపుసి మారేడుకాయ చేద్దామంటే కుదరదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ విషయంలో రేవంత్ రెడ్డి స్పందించాలి ఇప్పుడు మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మా మంత్రి గారు ఆయనకు సంబంధం లేనటువంటి అంశాన్ని ఆయనది కానటువంటి ఆయన ఫామ్ హౌస్ ను ఆయన కంటగట్టి ఇది కేటీఆర్ ఫామ్ హౌస్ ఇది కేటీఆర్ ఫామ్ హౌస్ అని చెప్పి రూల్స్ వయోలేట్ చేసి కట్టిరని చెప్పి ఆయన బదనం చేసే ప్రయత్నం చేస్తున్నారు కదా మేము చెప్పిన స్వయంగా ప్రెస్ మీట్ పెట్టాలి ఆయనది కాదు అని చెప్పినాం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారిని వారి ఎదుగుదల చూసి ఓర్వలేక వారు చేస్తున్నటువంటి పనులు చూసి తట్టుకోలేక ఏ మనలో అర్థం కాక ఇదొక పిచ్చి ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తుండడాన్ని డెఫినెట్గా తెలంగాణ సమాజం హర్షించదు ఇవాళ మేము బయట పెట్టినాం రేవంత్ రెడ్డి నీ భాగవతం బయట పెట్టినాం ఇంకా చాలా వస్తాయి రేపటి నుంచి కూడా చాలా వస్తాయి